నమస్కారం యోగా టీవీకి స్వాగతం ఈరోజు శరీరం యొక్క అధిక బరువును తగ్గించుకోవడానికి మనం కొన్ని ఆసనాలు నేర్చుకుందాం శరీరంలో అధిక బరువు అన్ అన్వైటెడ్ బరువు అనేటటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే చాలా సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా ఫిట్గా ఉండడానికి ప్రతిరోజు ఆసనాలు వేయాల్సి ఉంటుంది ఆ ఆసనాలు ఏంటో ఈరోజు చెప్తాను మీరు తప్పకుండా ప్రతిరోజు వాటిని ప్రాక్టీస్ చేయండి మీరు ఫిట్గా హెల్తీగా ఉండండి ఎవరైతే బాగా సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు లేదా హార్ట్ పేషెంట్స్ లేదా ఎపిలెప్సీ లేదా స్పాండిలోసిటైస్ మరి అట్లాంటి మూర్ఛ వ్యాధి అట్లాంటివి ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు ఈ ఆసనాలు వేయండి మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఈ ఆసనాలు వేయచ్చు కాబట్టి మీరు ప్రతిరోజు వీటిని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి మీరు ఫిట్గా హెల్త్గా ఉండండి ఈరోజు చెప్పబోయే ఆసనాలు పార్ట్ వన్ యోగా ఫర్ వెయిట్ లాస్ కాబట్టి ఈ ఆసనాలను తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఆసనాలని వేయండి ఇప్పుడు ఈ ఆసనాలకు సంబంధించి మనం ఆసనాలు వేయడానికి ముందు సూక్ష్మ వ్యాయామాలు వామప్ ఎక్సర్సైజ్ చేస్తాం వామప్ ఎక్సర్సైజెస్లో తలకు సంబంధించి మెడకు సంబంధించినటువంటి తర్వాత జాయింట్ లూజనింగ్ ఆఫ్ ది జాయింట్స్ అనమాట అంటే ఈ ఏవైతే కీళ్లు ఉంటాయో వాటిని వామప్ ఎక్సర్సైజెస్ అంటాము బాడీ వామప్ అవ్వడానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చేయొచ్చు మనం వామప్ ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపాలి శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపి శ్వాస వదులుతూ కిందికి ఇప్పుడు సైడ్స్ తలను సైడ్స్కి ఇలా బెండ్ చేయాలి నెమ్మదిగా గమనిస్తూ చేయండి మెడలో కటకట సౌండ్ వస్తుంది గమనిస్తూ చేయాలి మెడ రొటేషన్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు భుజాలను తిప్పండి మళ్ళీ రివర్స్ కూడా తిప్పాలి ఓకే ఇప్పుడు బటర్ఫ్లై మూమెంట్ తర్వాత చేతుల్ని ఫ్రీగా తిప్పండి మళ్ళీ రివర్స్ కూడా తిప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు హ్యా రిస్ట్ జాయింట్స్ ఆ తర్వాత ఎల్బోస్ జాయింట్స్ ఫ్రీ చేసుకోండి ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకి తీసుకోండి ఇలా శ్వాస వదులుతూ కిందికి నెక్స్ట్ చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి శ్వాస వదులుతూ కిందికి చేయాలి ఆ తర్వాత శ్వాస వదులుతూ వెనక్కి ఇలా చేస్తూ ఉండాలి శ్వాస తీసుకుంటూ ముందుకు అనమాట ఇలా ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ అంటాము ఇవి ఇది చేయవచ్చు ఆ తర్వాత నడుము ట్విస్ట్ చేయడం నడుమును తిప్పడం ఓకే ఇలా ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ ఇలా తిప్పాలి ఈ నడుము ఎక్సర్సైజ్ ఫ్రీగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకాలను తిప్పడం అన్నమాట మోకాలను ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ అలా నెమ్మదిగా తిప్పండి ఆ తర్వాత యాంకిల్ జాయింట్స్ కూడా నెమ్మదిగా లూజ్ చేయాలి కదా నెక్స్ట్ రెండు సైడ్ల యాంకిల్ జాయింట్స్ లూజ్ చేయండి ఇప్పుడు వామప్ ఎక్సర్సైజ్ అయిపోయింది ఇప్పుడు సూర్య నమస్కార నమస్కార ముద్రలోకి రండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకోండి హస్త ఉత్నాసంలో నంబర్ వన్ నంబర్ టూలో శ్వాస వదులుతూ ముందుకు రావాలి పాదహస్తాసన్ శ్వాస వదులుతూ ఫ్రీగా ముందుకు రండి ఇప్పుడు నంబర్ త్రీలో మీ రైట్ లెగ్ను వెనక్కి తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి ఇప్పుడు ఫోర్ మీ లెఫ్ట్ లెగ్ను కూడా రైట్ లెగ్తో కలపండి చతురంగ దండాసన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఫైవ్లో శ్వాస వదులుతూ పర్వతాసన్ సిక్స్ అశ్వసంచలనాసన్ ఇప్పుడు అష్టాంగ నమస్కారాసన్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజంగాసన్ మరి శ్వాస వదులుతూ పర్వతాసన్ మళ్ళీ అశ్వ సంచలన శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ పాదహస్తాసన్ శ్వాస తీసుకుంటూ అస్త నమస్కారం ముద్ర నెంబర్ వన్ టూ మళ్ళీ రెండో సైడ్ సెకండ్ రౌండ్ త్రీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి శ్వాస తీసుకుంటూ పైకి చూడండి ఫోర్ చతురంగ దండాసన్ ఫైవ్ అష్టాంగ నమస్కారాసన్ సిక్స్ భుజంగాసన్ సెవెన్ పర్వతాసన్ ఎయిట్ అశ్వ సంచలనాసన్ శ్వాస తీసుకుంటూ నైన్ పదహస్తాసన్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇలా మీరు మినిమం సిక్స్ రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇది సూర్య నమస్కారం ఇకపోతే ఇప్పుడు రెండు కాళ్ళు ఒక మీటర్ వెడల్పు తీసుకోండి కుడి కాళ్ళను రైట్ సైడ్ తిప్పండి మోకాళ్ళ మీద ఆనించండి ఎడమ చేతిని కుడి చేతిని కుడికాలు దగ్గరికి తీసుకొని ఎడమ చేతిని పైకి లేపండి పైకి చూడండి త్రికోణాసన్ శ్వాసను గమనించండి ఇప్పుడు నడుము మీద చేతి తీసుకొని కుడి చేతిని మోకాలు పైకి తీసుకొని మళ్ళీ నిడారుగా నిలబడండి ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్ మోకాల్ని బెండ్ చేయండి మీ ఎడమ చేతిని ఎడమ కాలు దగ్గరికి తీసుకోండి కుడి చేతిని పైకి లేపండి ఇప్పుడు అలాగే పైకి చూడండి శ్వాసను గమనించండి శ్వాసను గమనిస్తూ ఇప్పుడు చేతిని నడుము మీదకి తీసుకొని నెమ్మదిగా లేవండి ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి నెమ్మదిగా జస్ట్ రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆసన రెండు కాళ్ళ మధ్య మళ్ళీ మీటర్ గ్యాప్ తీసుకోండి కుడి కుడికాళ్ళను మోకాళ్ళ వరకు బెండ్ చేయండి రెండు చేతులు కలిపి పైకి నమస్కార ముద్రలో పైకి లేపండి శ్వాస తీసుకుంటూ ఇది వీరభద్రాసన్ వీరభద్రాసన్ శ్వాస తీసుకుంటూ అలాగే ఒక ట్వంటీ సెకండ్ ట్వంటీ టూ థర్టీ సెకండ్స్ మెయింటైన్ చేసిన తర్వాత నెమ్మదిగా పైకి లేవండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మళ్ళీ చేయండి కాళ్ళను బెండ్ చేసేసి రెండు చేతులతో నమస్కార ముద్ర శ్వాస తీసుకుంటూ పైకి లేపండి చేతుల్ని ఇక అలాగే నో మూమెంట్ కదలకుండా అలాగే ఉండండి శ్వాసను గమనించండి ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలా ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ చేతుల్ని కిందికి దించండి చక్కగా నిలబడండి ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి జస్ట్ రిలాక్స్ నెక్స్ట్ ఇప్పుడు కంతుస్థితి రెండు కాళ్ళు కలపండి ఇప్పుడు ఉత్కటాసన్ చైర్ పోజ్ అంటాము చైర్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాం మనం మీ కుడి చేతిని ఎడమ మోకాలికి అవతలి వైపు తీసుకొని ఈ ఎడమ చేయితో నమస్కార ముద్ర పెట్టి అటువైపు చూడండి ఎడమ వైపు చూడండి పూర్తిగా ఇక అలాగే ఉండండి నో మూమెంట్ గమనించండి శ్వాస మీద గమనించండి అలాగే ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉన్న తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయండి నిలబడండి జస్ట్ రిలాక్స్ దీన్ని ఉత్కటాసన్ అంటారు మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా ఉత్కటాసన్ వేయండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మోకాల్ని అలా ఉంచేసి రెండు చేతులతో నమస్కార ముద్రలో ఉండి అటువైపు చూడండి అలా ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ రిలీజ్ చేయండి నెమ్మదిగా నిలబడండి రిలాక్స్ ఎన్ శిథిల తాడాసన్ ఇప్పుడు పార్శ్వకోణాసన్ రెండు కాళ్ళ మధ్య ఒక మీటర్ గ్యాప్ తీసుకోండి మీ కుడికాలు పక్కన కుడి చేతిని ఆనించండి ఎడమ చేతిని ముందుకు చూపించండి ఇదంతా కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో మెయింటైన్ చేయండి ఒకే లైన్లో ఉండాలి శరీరం అంతా కూడా శ్వాసను గమనించండి ట్వంటీ సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా నడుంపైకి చేయి తీసుకొని నెమ్మదిగా నిలబడండి మళ్ళీ నిలు తిరగండి ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు ఎడమకాల్ని తిప్పండి ఎడమకాయ దగ్గర కుడి చేతిని ఆనించండి కుడి చేతిని ముందుకు చాపండి చిత్రంలో చూపించినట్టుగా అంత బాడీ అంతా ఒకే లెవెల్లో ఉన్నట్టుగా చూడండి దీన్ని పార్శ్వకోణాసన్ అంటాము ఇప్పుడు ట్వంటీ సెకండ్స్ అయిన తర్వాత నడుంపై చేయి తీసుకొని నెమ్మదిగా నిలబడండి ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి జస్ట్ రిలాక్స్